అనగనగా ఒక రాజు. రాజు అంటే బుట్టి రాజు కాదు, పెద్ద తరాజు, తూనికలు కొలతల స్పెషలిస్ట్. రాజుగారు ఈ పక్క బాటు వేశారంటే ఆ పక్క ఎంతటి వాళ్ళున్నా సరే తన పక్క మొగ్గాల్సిందే. ఒక మాటలో చెప్పాలంటే ఎదుటి వాళ్ళను ఉబ్బిచ్చి తబ్బిప్పు చేసి సమర్థుడని అనిపించుకోగలడు మహాదిట్ట. కాదు కాదు, ఎప్పుడో టీటీడీ ఇవోగా చేసిన నాటి సంబంధాలను ఇవాళ వాడుకొని అదలం ఎక్కగల మహాద్రష్ట. అలాంటి ఆ ఐఏఎస్ రాజు అడ్వైజర్ అయిన విదంత పెట్టిన ఈ స్టోరీ చూడాల్సిందే. ఒకనాటి టీటీడీ ఈవో ఐఏఎస్ రాజు అఫ్ఘన్ గయా తెలంగాణ అడ్వైజర్ ఈ రాజుగారి పట్టంటే ఆషామాషి కాదు, అది ఉడుంపట్టు. పాలకులు ఎవరైనా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పెద్దల్ని తన గుప్పిట్లో ఇట్టే బంధించి పెట్టగల వీరపట్టు ఇతనిది. సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయగానే సదరు రాజుగారు ఏపీ నుంచి బిచానా ఎత్తేశారు. డిప్యూటేషన్ పుణ్యమాని అక్కడి నుంచి చల్లగా జారుకొని తెలంగాణలో తేలారు. తీయటి మాటలతో పెద్దోళ్లను బురిడి కొట్టించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా మెదిలారు. ఇక్కడి ప్రభుత్వంలో ఓ అత్యున్నత స్థాయి అధికారికి తల్లో నాలుకలా ఉంటూ ఆ అధికారి ఆశీస్సులు పుష్కలంగా పొందారు. ముఖ్య శాఖల పగ్గాలు చేజిక్కించుకున్నారు. ఇక అప్పటి నుంచి రాజుగారు వెనుదిరిగి చూడలేదు. పెద్దల్లో ఆశీస్సులు పుష్కలంగా ఉన్న రాజుగారు తన 4 ఏళ్ల డిప్యూటేషన్ పీరియడ్ పూర్తవగానే గడువు పొడిగింపు కోసం కేంద్రానికి ఆర్జీ పెట్టుకున్నారు. డీఓపీటీ నుంచి రిప్లై రాకపోవడంతో సాంకేతికంగా దొరికిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇక్కడే కొనసాగుతూ ఫైళ్ల నిర్వహణ సైతం నిరాఘాటంగా సాగించారు. ఈలోపు ఇటు తెలంగాణలో అటు ఏపీలో ప్రభుత్వాలు మారిపోయాయి. ఆ తర్వాత రాజుగారే స్వయంగా రంగంలోకి దిగి ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని అట్టహాసంగా జరిపించారు. మారిన ప్రభుత్వ పెద్దలతో మళ్ళా శభాష్ అనిపించుకున్నారు. అదే సమయంలో గతంలో సారు సుదీర్ఘకాలం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసినప్పుడు వెంకన్న దర్శనం కోసం అనేక సార్లు సహాయం పొందిన ఒక కీలక నేత మంత్రిగా ప్రమాణం చేయడంతో కాంగ్రెస్ సర్కార్లోనూ రాజుగారికి కొండంత అండ దొరికినట్లయింది. ఈ దఫా ఏకంగా గతంలో విడిపోయిన 2 శాఖలను కలిపి ఒకే గొడుగు కిందకు తెచ్చారు. ఆ పగ్గాలను పదిలంగా రాజుగారికి అప్పజెప్పి ఆ యువ మంత్రి తన రుణం తీర్చుకున్నారు. ఇంతలో తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్లు రాజుగారి డిప్యూటేషన్ గడువు పొడిగింపు ప్రతిపాదనను కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ తిరస్కరించింది. ఏపీకి పోవాల్సిందే అంది. దీంతో ఆయన ట్రిబ్యునల్ గడప తొక్కారు. అక్కడ కూడా చుక్కే దరవడంతో ఇక చేసేది లేక ఇక్కడ సచివాలయంలోని తన ఛాంబర్ కు తాళం వేసి అది ఎవరికీ ఇవ్వద్దు, మళ్ళా తాను ఇక్కడికే వస్తానని చెప్పి మరీ ఆంధ్రాకు వెళ్లారు. అక్కడ విధుల్లో చేరారు. టీడీపీ ఎలాగూ తనకు అనుకూలమైన ప్రభుత్వమే కదా అనుకున్నట్టున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగానే ఆయనను కలిసి మస్క కొట్టే ప్రయత్నం చేశారు. బాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కలిసిన మొట్టమొదటి 4 ఐఏఎస్ అధికారుల్లో రాజుగారు ఒకరు కావటం ఇక్కడ విశేషం. అదను దొరికితే ఆంధ్రాలో టీటీడీ ఈవోగా రాజు అయ్యగారు మళ్ళా సెటిల్ అయ్యేవారే. కానీ చంద్రబాబు ఈయన గారికి కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదట. దీంతో కీడు శంకించిన ఈయన పైరవి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆశ్రయించారట. బాబు గారికి ఒక మాట చెప్పాల్సిందిగా విన్నవించుకున్నారట. అయితే అందుకు ససేమీర అన్న రెడ్డి గారు బాబు గారికి చెప్పడం కుదరదు, కాని కావాలంటే ఇక్కడే ఏదైనా పోస్ట్ ఇస్తాను తీసుకో అన్నారట. అంతే, రేవంత్ నోట్లో నుంచి ఆ మాట రావటమే తర్వాయి. ముద్దొచ్చినప్పుడే చంకకెక్కడం బాగా తెలిసిన రాజుగారు తనకు సలహాదారుగా అవకాశం ఇవ్వాలని అడిగేశారట. అక్కడే అప్పుడే రేవంత్ నుంచి గట్టి హామీ తీసుకుని బెజవాడ వెళ్లి తన పదవికి రాజీనామా చేశారట. ఇంకేం, తనకు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పదవి వద్దని వీలైనంత త్వరగా తన రాజీనామా ఆమోదించి రిలీవ్ చేస్తే చాలని నాయుడు గారికి చెప్పి వచ్చేశారట. ఆ వెంటనే ఇక్కడ రేవంత్ సర్కార్ రాజుగారికి అడ్వైజర్ పోస్ట్ ఇచ్చింది. ఎర్రమంజిల్లోని ఓ హెచ్ఓడిలో ఒక గది కేటాయించింది. అయితే తాను ఆంధ్ర వెళ్లేప్పుడు
రాష్ట్ర సచివాలయంలోని ఛాంబర్కు వేసిన తాళాన్ని రాజుగారు ఇప్పటికీ తీయకపోవటం కొసమెరుపు.